ഓക്കെ റെഡി റെഡി. ഈ ക്ഷണം ഈ ചാനലിനെ വീക്ഷിസ്തുന്ന പ്രതി ഒക്കലിക്ക് నా తరపున డాక్టర్ రాజశేఖర్ గారి తరపున మా ఇద్దరు కూతుళ్ళు శివాని శివాత్మిక తరపున సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం మీరందరూ మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకు వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్తే. తర్వాత మన శ్రీకాంత్ గారు వచ్చారు, శ్రీకాంత్ గారు క్లాప్ ఇచ్చున్నారు. మన గోపాల్ గారు, బి గోపాల్ గారు వచ్చి డైరెక్షన్ చేస్తున్నారు. ఎంఎస్ రాజు గారు వచ్చి స్విచ్ ఆన్ చేస్తున్నారు. ఇట్లా అందరూ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా థ్యాంక్ యూ వాళ్ళందరికీ. పోతే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇది కొత్త వాళ్ళతో తీస్తున్నాను ఈ ప్రాజెక్టు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ అందరు హీరోలు ఉండే చేశాను నేను. దాంట్లో నాగార్జున గారు, శ్రీకాంత్ గారితో, మన జగపతి బాబు గారితో, రాజశేఖర్ గారితో, ఇట్లా అందరు హీరోస్ ఉన్న మూవీస్ చేసిన, అందరు ఆర్టిస్టులు ఉన్న ఫిలిం చేస్తున్నాను నేను. కానీ ఈరోజు అందరు కొత్త వాళ్ళు, అంటే ఆర్టిస్టులు అనే లేకుండా అందరు కొత్త ఆర్టిస్టులతో. అది కాకుండా దీంట్లో ముఖ్యంగా అంటే టెక్నీషియన్స్, డైరెక్టర్స్, రైటర్స్ వాళ్ళు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. మన ఆకులు శివ అండ్ మన రాజేంద్ర కుమార్, ఇట్లా మొత్తం అందరూ మన మా టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా యాక్ట్ చేయిస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పడం కానీ అరకులో ఒక కుర్రోడికి జరిగినటువంటి ఒక నిజమైన సంఘటన ఇది. నేను విన్నాను, అది విన్న తర్వాత చాలా బాధ అయింది. అంటే ఇట్లా కూడా ఉంటుందా లవ్ స్టోరీలో, అతనికి జరిగిందనమాట. సో అది విని దాన్ని ఇన్స్పైర్ తీసుకుని ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది. దీనికి కొత్త రైటరు మన శివ, ఆయనది వైజాగ్. ఆ కుర్రోడు చాలా బాగా ఈ పాయింట్ చెప్పాడు. చెప్పంగా వచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరికి కూడా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. సో డైరెక్టర్ గారు నాకు చెప్పంగానే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఫస్ట్. యాక్చువల్లీ ఆయన మా డాడీ, బట్ అలా ఎప్పుడు చెప్పుకోకుండా నన్ను పెంచారు. సో తప్పకుండా కష్టపడి ఈ సినిమాని ఒక సక్సెస్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. వచ్చిన మీడియా పీపుల్కి అండ్ మూవీకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ మేడం సావిత్రి గారికి థ్యాంక్ యూ సో మచ్. సార్ ముందే చెప్పాడు ఈ కొత్త వాళ్ళకి ఇవ్వలేను, భయపడతాను అనేసి, బట్ సార్ మాకు ఇవ్వడం మా బెస్ట్ అనుకుంటున్నాను. సార్ చెప్పినట్లు చేసి బాగా చేస్తామని అనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ 3 రీజన్స్ మూవీకి ఒప్పుకోవడానికి మెయిన్ సార్ గారే. సార్ చాలా పెద్ద మూవీస్ చేశారు. సో సార్ చెప్పిన వెంటనే నేను ఏం ఆలోచించలే, ఓకే చెప్పేశాను. అండ్ స్టోరీ సూపర్ సార్ చెప్పారు సార్ ముందే. అండ్ మ్యూజిక్ అండ్ రైటర్ గారు చాలా బాగా రాశారు. ఈ మూవీ త్వరలో మీ ముందుకు. Thank you.